మీరు దగ్గరే ఉండి చూసుంటారు ఆవిడ కడుపుకోతని, ఆయన పోరాటాన్ని. మీకు ఎట్లా అనిపిస్తుండే? లేదంటే మీతో టచ్ లో ఉండేదా? ఎట్లా మాట్లాడేదా శ్రీకాంతాచారి గారు? ఉండేదండి, టచ్ లో ఉండేది. యాక్చువల్గా ఎల్బీనగర్ లో ఉండేది. నేను కూడా ఎల్బీనగర్ లో ఉంటున్నాను. శ్రీకాంత్ చనిపోయినప్పుడు నేను అయ్యప్ప మాలలో ఉన్నాను. యాక్చువల్గా శ్రీకాంతాచారి మా గురువు, అయ్యప్ప స్వామి మాలలో మా గురువు, గురుస్వామి. అయితే ప్రతిసారి ఆయన వేస్తుండేది, ఆయన ఆధ్వర్యంలో మేము వేసేది. ఆ ఇయరే మేము వేసుకుంటాం అని చెప్పేస్తే డ్రెస్ గిట్లా తెచ్చుకున్నాడు అక్కయ్య, వద్దని చెప్పేటప్పుడు డ్రాప్ అయ్యాడు. డ్రాప్ అయినప్పటికీ మేము వేసేసాం అన్నాడు. యాక్చువల్గా ఇంకా నేను 3 రోజులు అయితే నేను శబరికి వెళ్ళేవాడిని. అయితే నవంబర్ 29 రోజు ఉదయం 10:30 11 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారి అరెస్టు సందర్భంగా వీళ్ళు ఆల్రెడీ ఎల్బీఆర్ రింగ్ రోడ్లో ధర్నా చేస్తున్నారు. ధర్నాలో ఉన్నాడు, తను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. అయితే నేను పక్కకే ఉంటుంది, నియర్ ఆఫ్లో ఒక 100 మీటర్స్లో టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. ఆ రోజు హనుమాన్ స్వాములు శబరి కాదు, వాళ్ళు మాల కట్టుకొని ఇరుముడి కట్టుకొని వెళ్తున్నారు. అక్కడ కార్యక్రమంలో నేను ఉన్నాను. ఏకదమ్ అక్కడ ఈ కేసీఆర్ గారి అరెస్టు అనగానే ఏమంటే పెట్రోల్ పోసుకోవడం కావడం, స్క్రోలింగ్ చూసి మా దోస్తులు ఫోన్ చేశారు. అరే శ్రీకాంత్ చారి అని సంగతి సంగతి అని మా బావ వాళ్ళ తమ్ముడు పైన ఇంకొక అతను ఫోన్ చేశారు. ఫోన్ చేసేవరకల్లా నేను అప్పటికి ఎల్బీనగర్ రింగ్ రోడ్కి వెళ్ళాను నడుచుకుంటే. అప్పటికి వ్యాన్ వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను అందరికీ మా చిన్న అక్కయ్యకి ఫోన్ చేశాను. చేస్తే అక్కయ్య ఈమె పాస్ అవుట్ చేసింది. అక్కయ్య అప్పటికి డిఆర్డిఏలో ఆఫీస్కి ఒక హాస్పిటల్కి పోవడం జరిగింది. ఆ నుంచి మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇదంతా జరగడం జరిగింది. అంటే బాగా ఏంటంటే ఉద్యమం అనేది అంతకుముందుకే. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా ఉండేదా ఉద్యమం చేయాలని, లేదంటే పోరాట తత్వం? అంటే ఈయన ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గర అనుబంధంగా చదివింది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుండేది కూడా దగ్గర అనుబంధంగా ఉండదు కాబట్టి బాగా ఇది చేశారు. ఈయన చదివింది తార్నాకులో కాబట్టి యూనివర్సిటీతో బాగా అనుబంధం ఉండేది. యూనివర్సిటీతో అనుబంధంలో ఏబీవీపీ, టీఎన్టీసీ, ఐఎస్ఓ, ఏఐఎస్ఎఫ్ ఈ ఉద్యమ సంఘాలతో బాగా అప్పట్లో ఈ ఉద్యమ సంఘాలే మొత్తం బాగా ఉన్నాయి. వాటితో వాళ్ళందరితో కూడా బాగా ఇది ఉండేది. దాంతో ఈయనకు అదే అప్పటికే టీఆర్ఎస్లో జాయిన్ అయింది కాబట్టి ఈయనకు ఉద్యమ కర్తగా ఉద్యమంగా బాగా ఇది ఉండేదట. దాంతో ఈ రకంగా ఆత్మహత్య పాల్పడి ఇది చేసుకున్నారు. 14 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి. ఎట్లా ఉండే ఈ 14 సంవత్సరాలు, ఎట్లా గడిచింది? చనిపోయిన తర్వాత ఎలా ఉన్నది అసలు? చనిపోయిన తర్వాత నేను చనిపోతాను ఒకసారి కిరోసిన్ పోసుకున్నా మేడం, నాకు కళ్ళు వచ్చిండు. కళ్ళు వచ్చి మా మమ్మీ నా మెడ బోడి ఉంది ఇట్లా, నా రింగులు ఈ రింగ్ ఆయనది, నాలుగేళ్లకు 4 రింగులు ఉన్నాయి. మమ్మీ నాకు రింగులు పెట్టి నా చేయని అని నా కళ్ళు వచ్చిండు. అయితే నేను చచ్చిపోలేదు అనుకో, నా చుట్టూ పండుకున్నారు మా వాళ్ళంతా నడ మధ్యలో నన్ను వండబెట్టి ఏమవుతుందో అని. అయితే కళ్ళలా రాగానే నేను బయటకు పోయి తీసిన తలుపు తీసరక మా బాబు లేడు నన్ను ఒరి పిలిచిరు అని చెప్పేసి అప్పుడు ఆయనకే కట్టెలకు పోద్దామని కాస్టానికి పోద్దామని తెచ్చిన గ్యాస్నే మిగిలింది ఆడ పెట్టిరు. అట్లే గ్యాస్నే పోసుకున్నాను. నేను కూడా చచ్చిపోతాను ఒకసారి ఉరేసుకున్నాను, నేను చచ్చిపోతాను. ఎందుకంటే ఆయనని ఆయన బట్టలు ఆయన మాటలు అవన్నీ చూడలేక తట్టుకోలేక నేను చనిపోవడం. నేను చనిపోతే ఏ బాధ ఉండదు, నేను బతుకున్నప్పుడు నా కొడుకు బాధ నేను చూడలేను. ఇప్పటికి బీరువా నిండా ఆయన బట్టలే ఉంటాయి, ఆయన వాచి, ఆయన బటువులు, ఆయన ఆయన బట్టలు, ఆయన ఏ ఉన్నా కానీ ఒక వస్తువు కూడా ఖరాబ్ చేసుకుంటుంది దాచిపెట్టుకుంటుంది. మొన్న కూడా ఆయన టీసీలు దొరికినాయి ఒరిజినల్, టీసీలు దొరికినాడు కూడా పొద్దంతా కూడా మనిషికి పిచ్చిలేసినట్టు అవుతుంది. ఎక్కడికన్నా పోగానే ఆయన తోటోళ్ళు శ్రీకాంత్ ఫ్రెండ్స్ ఊర్లోకి వస్తే దసరాకు వస్తే నా కొడుకుంటే కూడా ఇట్లా ఉండటోడు బట్టలు నీట్గా మనిషికి మంచి కాస్ట్లీ రేటు కావాలి బట్టలు. మామూలుగా స్టిక్కర్ మీద మనం తెచ్చినా కానీ చూసి రేటు చూసి ఇంత తక్కువ రేటు అని నేను వేసుకున్నాను అనేటోడు అని ఊక. ఇప్పటికి కూడా ఆ బాధ నేను తట్టుకోలేను. నాకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది గర్వపడుతున్నా. అందరు చనిపోతారు, తను చనిపోయిండు. అందరి చావుకు కారణం ఉంటుంది, ఈ చావుకు ఒక త్యాగానికి ఒక రూపం ఉన్నది, గర్వపడుతున్నా. కానీ నా కొడుకు అనే వ్యక్తి కాన్రాడు ఒక బీమా రోజు చనిపోతే ఇంత బాధ ఉండదు, యాజినెల్లా చనిపోతే ఇంత బాధ ఉండదు. తనకు తను బలిమీకి పెట్టు వంట చేస్తుంటే ఏమన్నా కాలిందనుకో, ఈ చిన్నదాన్ని నేను ఓర్చుకోలేకపోతున్నా కొడుకు అని మాంసం ఎట్లా ఉడకబెట్టుకున్నామని. ఈ బాధ నాయకులకు అనేది అర్థం కావాలి. మన మీ పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం రాకుంటే ఎంతో బాధపడతారు మీరు. మా పిల్లలు వస్తారా? మీ నాయకులకు ఎందుకు అర్థం లేదు? ఆ కుటుంబానికి మనం ఎందుకు ఏం న్యాయం చేయాలి అని త్యాగం ఏంటిదని ఎందుకు ఉండదు? నాకు ఏ బిల్డింగ్లు వద్దు, ఏ పదవులు వద్దు, ఏదొద్దు. నా కొడుకు నాకుంటే రోజు కట్టగొట్టబోయేనే బతకవాళ్ళం. నా కడుపు నా ముందర ఉంటుంది,
రేపు నా కొడుకు పెట్టకుంటే, మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత పెట్టకుంటే నా కొడుకును నిలదీసి ఎందుకు పెట్టవని అడుగుతాం, మిమ్మల్ని అడుగుతారా? ఈ పదవులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇవి ఇవాళ శ్రీకాంతాచారి త్యాగాన్ని, శ్రీకాంతాచారిని అణిచివేయాలి ఆ కుటుంబాన్ని. ఆ కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్రావుకు ఏముందో వాళ్ళ మనసులో తెలియదు, కానీ మిగతా మా నల్గొండ జిల్లా నాయకులకు మాత్రం ఆ కుటుంబానే ముందుకు రానివ్వకూడదు, ఆ శ్రీకాంతాచారి పేరు రావద్దు. ఏమున్నా కేసీఆర్ పేరు రావట్లేదు, శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి అనే వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, మినిస్టర్లు కానీ ఇవాళ సీఎంలు కానీ, మాజీ సీఎం, మాజీ మినిస్టర్, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంతాచారి అట్లా కాదు, సువర్ణ అక్షరాలతోటి నిఖించబడింది ఆ త్యాగం. అది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరతరాలైనా ఆ త్యాగం వృధా పోయేది కాదు. మీరు ఏముంది మాజీ అవుతారు, ఆయన మాజీ కాదు, ఆయన ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన ఒక వీరుడు, అమరవీరుడు. అంత అంత శ్రీకాంత చోతో పాటు 1000 మంది తల్లులు ఇవ్వాలి, ఎంత ఏడుస్తారు. ఇవాళ పండగలు వస్తే తల్లుల బాధ, పెళ్లిలో అయితే తల్లుల బాధ, ఏం చేసినా ఎక్కడున్నా గుర్తొస్తానే ఉంటారు కదా. ఈ బాధ ఏమో మాది, ఈ కష్టమేమో మాది, భోగమేమో మీది. త్యాగం ఒక్కరిది, భోగం ఒక్కరిది, అంటే మాకు ఉండేది ఆ బాధ. అందులో మాకేమంటున్నారు, 1000 మంది ఉన్నారు అమరవీరుల కుటుంబాలలో, పేరు చెప్తున్నారు. 1000 మంది, 500 మందికి కేసీఆర్ జాబ్ ఇచ్చిండు, 10 లక్షలు ఇచ్చిండు, ఇంకో 500 మంది ఉన్నారు. సరే మరి ఈసారి గవర్నమెంట్ వస్తే ఏం చేసినా మనకు తెలియదు. ఈ గవర్నమెంట్లైనా రేవంత్ రెడ్డి గారు ఆ 500 మంది అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం, చేయాలి. మీకు ఆర్థికంగా ఎలా సహాయపడ్డారు ఆ గవర్నమెంట్? కేసీఆర్ గారు, కేసీఆర్ గవర్నమెంట్ 5 లక్షలు ఏమో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇచ్చారు, ఎమ్మెల్యేలు మనిషి 50,000, 10 మంది ఎమ్మెల్యేలు ఉండే అప్పుడు 5 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది, 10 లక్షలు. తర్వాత మొన్న జాబ్ ఒక 10 లక్షలు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మీరు పదవి కోసం పోరాడుతున్నారు 10 సంవత్సరాల నుంచి. ఇంకా పదవి అంటే ఇప్పుడు నేను నాకన్నా ఏం తెలియని వాళ్ళు, ఏం చేయని వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు అవుతారు, మినిస్టర్లు అవుతారు, వాళ్ళు ఎమ్మెల్సీలు తీసుకుంటారు, మరి నేనేం చేసినా? నాకు కూడా కావాలి కదా. 1000 మంది అమరవీరులు ఉన్నారు మా తరఫున, పోయి ఉత్తగా మామూలుగా పోయి నేనంటే నన్ను ఏ ఆఫీస్కు రానిస్తారు? మా అమరవీరుల తరఫున మాకు కూడా ఏదైనా నామినేట్ పోస్టులో ఏమన్నా ఉంటే మేము కూడా మా సమస్యలకు, ఇంకా మా సమస్యలకు ఇవి ఉన్నాయి, మా తల్లిదండ్రుల సమస్యలకు ఇవి ఉన్నాయి, మా అమరవీరులకు ఇది కావాలని మా వాయిస్ కూడా వినిపించుకోవాలి కదా. అంటే మా అమరవీరులు మొత్తం అణచివేస్తారు. ఇవాళ ఎవరితో వచ్చింది తెలంగాణ రాష్ట్రం? అమరులతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సార్ కేసీఆర్ తోటి వచ్చింది, అమరులతో వచ్చింది. ఈ అమరులు అనేది మొత్తం మర్చిపోతారా? మర్చిపోతే మేము ఊపము. మాకు పదవులు కాదు ముఖ్యంగా, మా బిల్డింగ్లు కాదు, మాకు డబ్బులు కాదు, మీ మా ఎత్తు బంగారం కాదు, మా పిల్లల త్యాగాన్ని మర్చిపోద్దు. పోయిన గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ, రేపు ఇంకో గవర్నమెంట్ రాని, ఇంకా ఏ కాంగ్రెస్ ప్రభుత్వమే రాని, కానీ అమరవీరుల కుటుంబాల మర్చిపోవద్దు. ఎవరైతే చనిపోయారో ఆ రోజు వాళ్ళ వర్ధంతులు, వాళ్ళ జయంతులకు ప్రతి ఒక్క జిల్లాల వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటే ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఫోటో పెట్టి దండేస్తామా? వాళ్ళకి అయ్యే ఖర్చు అయితే 100లు కాదుగా, 1000లు కాదు కదా. అది మా అమరవీరుల కుటుంబాలు కూడా నాతో చెప్పి బాగా ఏడ్చిరు మొన్న. మేమంతా ఏం కావాలి, మీరంతా కలుస్తారా? నార్మల్ గా అమరవీరుల కుటుంబాలందరూ కలిసి ఏమైనా డిసిషన్ తీసుకున్నారా ఈ జూన్ 2కి ఏమైనా పెడదాము? అందరు ఫోన్లు చేసి పాదయాత్ర చేద్దాము, గన్పార్క్ కాడ ఏదని అన్నారు. అంటే వద్దు, ఏమన్నా ఎందుకు పాదయాత్ర? అసలు తెలియదు కదా, గవర్నమెంట్ వచ్చి 5 నెలలే కదా, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 5 నెలలే కదా. మనం ఏ పాదయాత్ర చేయొద్దు, ఎక్కడ చేయొద్దు, మన గురించి ఏం కొట్లాడదు అంటే, మా గురించి మేము కొట్లాడలేదు, నీ గురించి కొట్లాడుతున్నాం. మాకు ఎవరికి కూడా వచ్చి మాట్లాడేంత ధైర్యం లేదు. మాకు అట్లా మాట్లాడడం కూడా, మేము మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడము. మేము పదవులు కూడా చేయలేము. నీ ఒక్కదానికి ఇస్తానా, మా సమస్యలు ఏదైనా పరిష్కారం అయితే కదా అని చెప్పేసి అమరవీరుల కుటుంబాలంతా కూడా నిన్న మొన్న నాకు ఫోన్లు చేసిరు. మీకేమైనా ఫోన్ వచ్చిందా మేడం, మీకేమైనా ఫోన్ వచ్చిందంటే మనకేం రాలేదు నాన్న, వస్తే అందరికి వస్తుంది. నా ఒక్కదానికి ఎందుకు ఇస్తారు? అమరవీరుల కుటుంబాలు అందరు కూడా పిలుపు వస్తాయి. మన ప్రభాత స్వీకారం రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమని, ఇవాళ డిసెంబర్ 3 శ్రీకాంతాచారి చనిపోయిన రోజు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది, శ్రీకాంతాచారి త్యాగం ఫలితం ఏది అని చెప్పేసి అన్నారు. ఎంత సంతోషపడ్డారంటే, అసలు ఎన్ని ఫోన్లు చేసారంటే, అసలు రేవంత్ రెడ్డి గారు శ్రీకాంత్ను పేరు పెట్టుకున్నారు చెప్పారంటే, మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాగా శ్రీకాంతాచారి కుటుంబానికి అన్యాయమైంది, అన్యాయమైంది అని రేవంత్ రెడ్డి గారు చాలా మనసులో అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రతిసారి శ్రీకాంతాచారి గురించే తీస్తాడు. ఆయన కూడా మంత్రి పదవికి రాజీనామా చేసిండు, నా జిల్లా పిల్లలు చనిపోయారు, నా పదవి ఎంత అని చెప్పేసి కూడా ఆయన కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి 5 రోజులు దీక్షలో కూర్చొని ఆయన కూడా చావు నోట్లకు పోయినట్టే వెంకటరెడ్డి గారు కూడా. అట్లా జరిగిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ 10 సంవత్సరాలు ఉత్సాహాలు చేస్తున్నారు, మంచిదే. మాకైతే ఇంతవరకు అమరవీరుల కుటుంబాలకి ఎలాంటి పిలుపు రాలేదు. కానీ నేను అనేది ఏంటంటే, ఎక్కడ అమరవీరులు ఉన్నారో
ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పిలిస్తే, మీకున్నటువంటి మీకు తెలంగాణ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే ఎంత సంతోషిస్తున్నారో, ఇవాళ కాంగ్రెస్ అమరవీరుల తల్లిదండ్రులు వస్తే కూడా మీకు అంతే సంతోషం, ప్రజలకు అంతే ఉంటుంది. కేసీఆర్ గారు కూడా అమరవీర కుటుంబాలను ప్రతి సంవత్సరం పిలిచిండు, సన్మానాలు చేసిండు, మంచిగానే చేసిండు.